BSR Guest House Pranganalo Airport Chesina Pratyeka Karyakramaniki 73va Ward Corporator Bhupati Raju Sujata Srinivas Raju Dampatulu Mukhya Atithulaga Palgonnaru. Ee Sandarbhanga Varu Matladutu Journalistla Sarva Mukhabhivruddiki Anni Vidhaluga Krushi Chestunna Gajuvaka Journalist Association Sabhyulu Abhinandanalu Teliyajesaru. Patrikela Kashta Sukhalalo Palu Panchukuntu Aapadalo Variki Andaga Untunna Gajuvaka Journalist Association GGA Rashtravyapta Journalist Sanghalaku Adarshamani Perkonnaru. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కాకి రాము, పితాని సూర్యప్రసాద్, పోయిలాడ, పరశురామ్, గుప్తా, మూల గిరిబాబు, దాసు తైతల్లు పాల్గొన్నారు. సంగమంతో మన ఈ రోజు చిన్న స్వీట్ ప్యాకెట్ ప్యాకర్స్ పంచుకోవడం జరుగుతుంది. ఇందులో ఏదైనా అన్ఫార్చునేట్ ఇచ్చింది. మేము కూడా ఇక్కడ చేసుకోవాలని అడిగిన వెంటనే ఆయన మనకి ఇక్కడ ఈ షర్ట్ ఇచ్చారు. ఆయనకి ముందుగా కృతజ్ఞతలు అలాగే ఆయన మనకి డొనేషన్ కూడా ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే మనం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం జర్నలిస్టులుగా మనం ఒక కుటుంబంగా మసలాల్సిన అవసరం ఉందో ఆ బాధ్యతని ఎవరైతే తీసుకుని ముందుకు వెళ్తున్నారో దయచేసి వారందరినీ ప్రోత్సహించండి. అందులో మీరు ఉండండి. అందరం కలిసి మనం ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దిద్దుకుందాం. మనం చక్కటి ఒక అసోసియేషన్గా మనం నిజంగా రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి అసోసియేషన్గా గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఈరోజు పేరు సంపాదించుకోగలిగిందంటే అందుకు కారణం మీ అందరి సహకారం. అదే సహకారాన్ని కొనసాగించండి. భవిష్యత్తులో మనం మరింత ఈ గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నంలోనే ఒక పెద్ద అసోసియేషన్గా మారబోతుంది. గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖపట్నానికి దిశానిర్దేశంగా మారబోతుంది. ఏదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. జర్నలిస్టులుగా మనందరం కూడా సమాజంలో ఒక బాధ్యతతో పాత్ర పోషిస్తూనే మనందరి కుటుంబాల కోసం మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి చిన్న లోటుపాట్లు ఉన్నా సర్దుకుందాం. మనం చక్కటి కార్యక్రమాలు చేసుకుందాం. మనందరి భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ వృత్తిపరమైనటువంటి ఏదైతే ఒత్తిళ్లు ఉన్నాయో తట్టుకోవడం కోసం మనం బలంగా నిలబడదాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఏదైతే మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఉందో దాన్ని మరింతగా కొనసాగించాలని, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను హృదయపూర్వక హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన గాజువాకలో మనందరం కుటుంబంగా ఈరోజు ఒక అన్నదమ్ముళ్ళ ఒక ఆప్యాయతతో ఈరోజు మనం అందరం ముందుకెళ్తున్నాం. అయితే మనం ఏదైతే మంచి చేయాలనుకుని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ ఎటువంటి ధనాపేక్ష కానీ లేదు మాకు. ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో దాతలు, సో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మనం ఎంత అయితే మెటీరియల్ కొంటున్నా వాళ్ళ లిస్టు కూడా మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో మా సొంతంగా ఎటువంటి ఒక్క రూపాయి పైసా కూడా మేము ఆశించలేదు. మీతో పాటు మాకుంటే ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాం, లేకపోతే మన కుటుంబమే కదా ఇష్ట చేసుకుని వెళ్తున్నాం తప్ప ఇక్కడ ఎటువంటి కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా మనందరం కుటుంబం. చిన్న పేపరు పెద్ద పేపరు తేడా లేకుండా మేము ముందుకెళ్తాం. దయతో అందరూ గమనించాలి. అలాగే ఈరోజు లాక్డౌన్ టైంలో మనందరం ఎంతో కష్టపడి మనకి ఎవరూ సాయం చేయలేదు. ఆ టైంలో సాయం చేయకపోయినా మన కుటుంబంలో గవర్నమెంట్ ఎటువంటి ప్రోత్సాహం కూడా మనకి ఇవ్వలేదు లాక్డౌన్ టైంలో. ఆ టైంలో కూడా మనందరం కూడా బాధల్లో ఉన్నాం. అయినా మన కొంతమంది భూపతిరాజు గారు లాంటి వాళ్ళ ద్వారా మనం కొంత ఆర్థికంగా సహాయం తీసుకొని ఆ రోజు బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో కూడా మనం మన ప్రాణాలు కూడా బలంగా పెట్టి ఆ రోజు తెల్లవారు 4 గంటల గారు గుప్తా గారికి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు. ఆ టైంలో ఫోన్ చేసినంటే 4 గంటలకు ఆయన లెగిసి మనకి వాల్మార్ట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి మోసి శంకర్ గారు కానీ అంజి గారు కానీ మన మిత్రులందరూ కూడా ఎంతో సాయ సహకారాలు అందించారు. ఆ రోజు కూడా మనం ఎంతో గ్రాండ్గా చేసుకున్నాం. ఎక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అనేది చేసుకున్నాం. కానీ ఈరోజు విభజించి పాలించాలని కొంతమంది ఏదో ప్రయాసపడుతున్నారు. అయితే భగవంతుడి దేవులు అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాం. అయితే దయతో ఈరోజు ఈ సందర్భంగా మనం చెప్తుంది ఏంటంటే మీరు చేయండి, తప్పలేదు, అందరికీ మంచి చేయండి. కానీ విమర్శలు వద్దు, ఎందుకంటే మన గాజువాక అనేది మనందరిది. మరోసారి చాటు చెప్పేందుకే ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా ఇవన్నీ చాలా చిన్న చిన్న బహుమతులు, కానీ ఇవన్నీ మన కుటుంబాలకు అయితే చాలా పెద్దవి. ఎందుకంటే మనకి మనమే చేసుకునే అవకాశం కేవలం మనం మన అసోసియేషన్ ద్వారా సాధ్యమైంది. మనం అనేక విధాలుగా అసోసియేషన్ కోసం గత 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత కోసం మనంతా కూడా ఒక మసిదే కుటుంబంగా మనందరం కూడా మసిలేలాగా మనందరం ఒకే తాటి ఒకే పడవ మీద ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుల్లాగా ఒకరి కష్టం ఒకరికి పంచుకునేలాగా మనం ప్రయత్నం చేస్తూ గత 2 సంవత్సరాలుగా మనం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అయితే గత దసరా నాడు మనం మంచి కార్యక్రమం ఇక్కడే భూపతిరాజు గారు పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తికి అది రాజుగారితో సహా రాజుగారికి కూడా తెలుసు. ఇప్పటి వరకు ఒక యూనియన్ నిలబడిందా? ఎన్నో యూనియన్లు వచ్చాయి, ఎన్నో ప్రయాసం పడ్డారు. కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది కష్టపడలేకపోయారు, కొంతమంది స్వార్థంతో వచ్చారు, నిలబడలేదు. ఏదో 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం సక్సెస్ఫుల్గా ఒక యూనియన్ నిలబడింది. ఆ యూనియన్ బ్రతకనివ్వండి,
దయచేసి ఎవరైనా ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి. నిజంగా ఏదైనా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ అంతా ఎంత బిల్లు అయితే అంతా కట్టండి, పర్వాలేదు, తప్పలేదు, మిగతా వాళ్ళు కూడా. కానీ యూనియన్ మాత్రం తూట్లు పడవద్దని అందరు సభాముఖంగా నేను ధన్యవాదాలు అన్నం పెట్టాడు. యూనియన్ చంపకండి, యూనియన్ చంపకండి, ఇంకో యూనియన్ పుట్టించకండి, చంపడానికి పుట్టించకండి. మళ్ళీ ఇంకా చేస్తారా అందరు, ఇంకా చేయండి కార్యక్రమాలు, ఇంకా మంచి చేయండి. నిజంగా పెద్ద పేపర్లు కానీ ఇంకా అంతకన్నా పెద్ద పేపర్లు ఉంటే వాళ్ళు చెప్తే ఇంకా మంచి పనులు అవుతాయి, అప్పుడు ఇంకా మనకు ఉపయోగపడతారు. అందుకు అందరం ఒకటే, వాళ్ళు మనం అందరం ఒకటే అవ్వచ్చు, కానీ ఒకవేళ సపరేట్ కుంపట పెట్టుకుంటామన్న యూనియన్ చంపే పరిక్రమ కార్యక్రమం మాత్రం చేపట్టద్దని వాళ్ళందరినీ వేడుకుంటూ ఈ సందర్భంగా మన అతిథి